ఇన్నాళ్ళుగా నేను ప్రేమించిన మనిషితో నా పెళ్లి జరగబోతోంది. ఇంతకన్నా ఆనందమే ఉంటుంది? నీకు నచ్చిన మనిషా? అవును మేడం. ఇంతకాలం ఈ మాట మీతో చెప్పలేదు, మీతోనే కాదు ఎవ్వరికీ చెప్పలేదు, చివరికి నా విశ్వాక్ కూడా. ఏ ప్రాబ్లం లేకుండా గ్రాని పెళ్లి ఒప్పుకుంది, సరస్వతి కూడా ఒప్పుకుంది అనుకున్నాం కదా. అవును, కానీ అది తన పెళ్లి విశ్వాతో అనుకుంటుంది. త్వరలోనే ముహూర్తాలు పెట్టిస్తామన్నారు. బాగుందిరా, నువ్వు ప్రేమించిన అమ్మాయి పెళ్లి కోసం చాలా కష్టపడుతున్నావు. ఇప్పటికీ తను నీ మనసులో ఉంది, అందుకే ఇదంతా చేస్తున్నావు. నా మనసులో తనంతే, తన మనసులో నేను లేను కదమ్మా. ఎందుకు లేను అని అడగవా? నీ కోసం ఇంత చేస్తున్నా, నా ప్రేమని అర్థం చేసుకోవాని నిలదీయవా? సమాధానం తెలిసినప్పుడు ప్రశ్నించటం ఎందుకమ్మా? ఇన్ని రోజులు తను ప్రేమిస్తుందని ఊహించుకుని ఇప్పుడు తన సమాధానం కూడా నువ్వే ఊహించుకుంటే ఎలారా? ఆ అమ్మాయి నీతో ఎలా ఉండేదో నాకు తెలుసు. అలాంటిది ఆ అమ్మాయి మనసులోకి వాడెవడో ఎలా వస్తాడ్రా? నా మనసులోకి ఆ రోజు సరస్వతి హఠాత్తుగా ఎలా వచ్చిందో తన మనసులోకి సూర్య అలాగే వచ్చుంటాడు. ఎందుకురా నీ మనసుకి నువ్వే సర్ది చెప్పుకుంటావు? నీ ప్రేమని చెప్పరా చెప్పరా అంటే తనకేవో లక్ష్యాలున్నాయన్నావు, తర్వాత చెప్తాను అన్నావు. మరిప్పుడు ఆ లక్ష్యాలన్నీ ఏమయ్యాయిరా? నువ్వే ఆ అబ్బాయి వివరాలు సేకరించి వాళ్ల పెళ్లి ఖాయం చేయటమేంట్రా? మనం అనుకున్నవన్నీ జరిగితే ఇది జీవితం ఎందుకవుతుంది? నేను ఎలాగో ఉండాలని మీరు అనుకున్నారా? అయ్యానా, ఇది అంతే. జరగని వాటి గురించి ఆలోచించి బాధపడటం ఎందుకు? వదిలేంటి, త్వరలో పెళ్లి అనగానే సరస్వతి మొహంలో ఎక్కడలేని ఆనందం చూశానా? ఆ ఆనందం మన వల్ల పాడవకూడదు. తన ఆనందం గురించి ఆలోచించేంత మా బాధ గురించి ఆలోచించవారా? మీ బాధకి కారణం నేను, సరస్వతి కాదమ్మా. నేను ముందే మీకు నా ప్రేమ గురించి చెప్పి ఈరోజు మీ బాధకి కారణమయ్యానా? ఏంటలా చూస్తున్నారు? మొదటిసారి ఇంటికొస్తే ఇంట్లోకి రమ్మన్రా. అయ్యయ్యో, అదేం లేదమ్మా. మీరు మా ఇంటికి రావడం కాలా నిజమా అని అర్థం కాలేదు. రండి రండి రండి, కూర్చోండి. విశ్వ జరిగిన విషయం అంతా మీకు చెప్పే ఉంటాడు. నేనే స్వయంగా వచ్చి ఓ మాట చెప్తే బాగుంటుందని వచ్చాను. సరస్వతి చాలా అదృష్టవంతురాలమ్మా. విశ్వలాంటి మంచి స్నేహితుడిని సంపాదించుకుంది. అవునమ్మా, ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. అందుకే వాడి గురించి తప్ప అందరి గురించి ఆలోచించే నా బిడ్డలాంటి వాడు దొరికాడు. అమ్మా, మేడం మీద చెప్దామని వస్తే నా గురించి ఎందుకు? నేను నీ గురించి కూడా మాట్లాడదామనే వచ్చాను. అవును బాబు, సరస్వతికి ఎంతో సహాయం చేశావని నాకు తెలుసు. ఓ అనాథకి నీడనిచ్చి తన కాళ్ళం మీద తను నిలబడేలా చేశావు. నీలాంటి మంచివాళ్ళు, గొప్ప మనసున్నవాళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు చెప్పు. నేను వాళ్ళిద్దరు పెళ్లి చెయ్యాలి అనగానే ఆనందంగా ఒప్పుకున్నావు, కష్టపడి ఆ అబ్బాయి వివరాలు సేకరించావు.
ఒకరి సంతోషం కోసం తన సంతోషాన్ని కూడా వదులుకునేంత గొప్పవాడు మావాడు. ఆ మాట నిజమండి. అందుకే విశ్వ అబ్బాయి గురించి తెలుసుకుని మంచివాడు అన్న తర్వాతే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు అబ్బాయి కూడా మంచివాడని తెలిసింది కాబట్టి ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు. త్వరలో మంచి ముహూర్తం చూసి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. ఇంకా మేం చేసేదేముంది? మీరు పూనుకున్నారుగా, కాని చేయండి. అలా ఎలా అమ్మా? వాళ్ల పెళ్లి మన చేతుల మీదుగా చెయ్యాలి. అనాథగా వచ్చిన సరస్వతి ఇప్పుడు నా సొంత మనవరాల కన్నా ఎక్కువైంది. అందుకే తన తరపున నేను నిలబడతాను. ఆ అబ్బాయి కూడా అనాథే కాబట్టి తనకి ఆ బాధ తెలియకుండా తన తరపున మీరు నిలబడండి. ఆ అబ్బాయికి మా బిడ్డ స్థానం ఇమ్మంటారు అంతేగా? అంతే. మేమిచ్చేదేముంది? ఆ అబ్బాయి తీసేసుకున్నాడుగా. అదే మేడం, అన్ని విషయాల్లో తన తరఫున నేను చేస్తున్నాను కదా, అలా నా స్థానం తను తీసుకున్నాడో అంటుంది అమ్మా. అవునా? అయితే ఇక నాకు టెన్షన్ లేదు. మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరమూ లేదు. త్వరలోనే మంచి ముహూర్తం చూడమంటాను. ఆ తర్వాత అందరం కలిసి దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపిద్దాం. మీ ఇష్టం. నా ఇష్టం కాదు, మన ఇష్టం. ఇక నేను వస్తానమ్మా. వస్తాను బాబు. సరే మేడం. బిడ్డని ఇలా బాధ పెడుతున్నా? నలుగురు సంతోషం కోరుకునే నా బిడ్డ జీవితంలో సంతోషం లేకుండా చేస్తున్నావే, నీకిది న్యాయంగా ఉందా? నచ్చిన అమ్మాయిని దూరం చేసి ఆ అమ్మాయి పెళ్లికి మమ్మల్ని పెద్ద మనుషుల్ని చేసి ఎందుకిలా ఏడిపిస్తున్నావు? నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడి బాధని చూస్తూ కూడా ఏం చేయలేని వాళ్ళని చేస్తున్నావు కదయ్యా. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండే నా బిడ్డ మొహంలో నవ్వును మాయం చేశావు. వాడు అలా నరకం అనుభవిస్తుంటే ఇంకా చూస్తూ ఎలా ఉన్నావయ్యా? నా బిడ్డ కోసం నేను చేసిన పూజలు వ్రతాలకి ఫలితం ఇదేనా? ఏదో ఒకటి చేసి నా బిడ్డని ఆ అమ్మాయిని ఒక్కటి చేయి స్వామి. చెప్పండి. నా మనసుకి ఎందుకు ఇప్పుడే అనిపించింది,
ఎలాగో అందరం కలిసి పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా, కాబట్టి ముందుగా అందరం కలిసి భద్రాచలం వెళ్దామా? భద్రాచలమా? అవునండి, ఇద్దరు అనాథలకు మనం అండగా ఉండి పెళ్లి చేస్తున్నాం. వాళ్ళకి ఆ దేవుడు ఆశీస్సులు కూడా ఉంటే మంచిది కదా. అందరం కలిసి వెళితే మాకు ఇంతమంది ఉన్నారన్న ఆనందం వాళ్ళకొస్తుంది, అలాగే వాళ్ళు ఇంకొంచెం దగ్గర అవుతారు. ఏమంటారు? గుడికంటున్నారు కదా, కాదని ఎలా అనగలం? అలాగే వెళ్దాంలేండి. సరేనండి, రేపే ప్రయాణం. విశ్వ, మీరు, సుమతి పొద్దున్నే వచ్చేసేయండి. అలాగేనండి. ప్రసూనమ్మ గారు అందరం కలిసి భద్రాచలం వెళ్దామంటున్నారు. ఎందుకు? వాళ్ళిద్దరూ కళ్ళ ముందు ఆనందంగా తిరుగుతుంటే వాడు చూసి బాధపడ్డానికా? ఏం అవసరం లేదు, వాళ్ళనే వెళ్ళి రమ్మనండి. లేదు సుమతి, ఇది ఒకందుకు మంచిది అనిపిస్తుంది. నువ్వు ఆ దేవుడి దగ్గర బాధపడగానే తన దర్శనానికి రప్పించుకుంటున్నాడు అంటే ఏదో మంచి జరుగుతుందనిపిస్తుంది. ఈ ప్రయాణం మరో కొత్త ప్రయాణానికి కారణం కావచ్చు, విశ్వని సరస్వతిని ఒకటి చేయడానికి కావచ్చు. అలా జరుగుతుందంటారా? జరగకూడదనేముంది, వెళదాం సుమతి. ఈ ప్రయాణంలో ఆ దేవుడు ఏదో మిరాకిల్ చేయబోతున్నాడు అనిపిస్తుంది. అయితే వెళదామండి. మీ మాటలు విన్నాక నాకు చిన్న నమ్మకం వస్తుంది. విశ్వ వచ్చి ఏం గోళ చేస్తాడో, ఎక్కడ తన చరిత్ర గ్రానికి చెప్పేస్తాడని భయపడ్డాం. కానీ ఎంత టెన్షన్ పడ్డామో అంత ఆనందంగా ఉంది ఇప్పుడు. ఎస్, మన ప్లాన్ వర్కౌట్ అయింది, బ్యారేజ్ కన్ఫర్మ్ అయింది. ఏరి వీళ్ళంతా? త్వరగా ఈ పెళ్ళైపోతే నా పని అయిపోతుంది. ఇంకే యాక్టింగ్ చేయాల్సిన అవసరం నాకుండదు. అలా అని తొందరపడకు. మ్యారేజ్ చెయ్యాలి అనుకున్నారంతే, మ్యారేజ్ అవ్వాలి, దానికి ఇంకా టైం ఉంది. అప్పటి వరకు కాస్త కంట్రోల్లో ఉండు. మనం ఎప్పుడూ కంట్రోలే. అవును, చాలా కంట్రోల్. నిన్ను కాపాడుకోలేక మేమిద్దరం చస్తున్నాం. మ్యారేజ్ అయ్యే వరకు కాస్త కంట్రోల్ ఉండరా? లాకర్ చూపించిందిగా, అలాగే ఉంటా. లాకర్ చూపించిందా? అదే, లాక్ చేసింది అనబోయి అలా అన్నాను. చూడు, ఈ పెళ్ళయ్యే వరకు నీ యాక్టింగ్ నువ్వు కంటిన్యూ చేయి. అది నీ భార్య అయిన మరుక్షణం విశ్వ నావాడవుతాడు. వెంటనే కుదరదుగా. ఎందుకు కుదరదు? సరస్వతి దూరమైంది అన్న బాధలో ఉన్నప్పుడు ఓదార్పు పేరుతో దగ్గర కావటం చాలా ఈజీ. అది నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటా. Thank you.
ఏంటి నువ్వు చూసుకునేది? ఏం లేదండి, మా పెళ్ళి ఏర్పాట్లు అవి మేడం గారు చూసుకుంటాను అని అంటున్నారు. ఓహ్, అదా. అంత కష్టం నీకేమీ అవసరం లేదులే, అవన్నీ పెద్దవాళ్ళం మేం చూసుకుంటాం. మేం చెప్పింది చెయ్యండి చాలు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ జంటని ఆశీర్వదించమని, వాళ్ల పెళ్లి బాగా జరగాలని రేపందరం భద్రాచలం రాములవారి గుడికి వెళుతున్నాం. ఇప్పుడెందుకు? పెళ్ళయ్యాక వెళ్ళొచ్చుగా. దేవుడి విషయంలో అలా మాట్లాడకూడదు. ఆ సీతారాముల అనుగ్రహం ఉంటే పెళ్లి బాగా జరుగుతుంది, వీళ్ళ జీవితం ఆనందంగా ఉంటుంది. సరే, గ్రానీ అడుగుతుందిగా, మనం కూడా వెళ్దాం. మనం మాత్రమే కాదు, విశ్వ వాళ్ళ అమ్మా నాన్న కూడా వస్తున్నారు. వాళ్ళెందుకు? అదేంటి సంధ్య, సరస్వతిని తీసుకొచ్చింది ఆ అబ్బాయి, మొదట ఆదరించింది వాళ్ళు, వాళ్ళు రాకుండా ఎలా? వాళ్ళొచ్చారు అంటే ఎక్కడో ఒకచోట విషయం బయటపడిపోతుంది. నో, అందరం వెళ్ళాలంటే కుదరదు, మ్యారేజ్ అయ్యాక వెళ్దాంలే. అవును గ్రానీ. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారని వద్దంటున్నారా? అందరం వెళ్తే ఇక్కడ ఆఫీస్ ఎవరు చూసుకోవాలి? నాలుగు రోజులకి ఏమవుతుంది? చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ ఆగిపోతాయి, ఈ ట్రిప్ క్యాన్సిల్ చేసేయి. అవును గ్రానీ. సంధ్య, సూర్య, విశ్వ, సరస్వతి ఎవరు లేకుండా ఎలా? ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేద్దాంలే. గుడికి వెళ్ళాలి అనుకున్న తర్వాత మానేయడం మంచిది కాదు. ఏం కాదులే, మళ్ళీ వెళ్తాం కదా. నేను వాళ్ళకి రమ్మని చెప్పాను, వాళ్ళందరూ వస్తామన్న తర్వాత ఇప్పుడు ప్రయాణం మార్చడం బాగుండదు. ఎంత లాస్ వస్తుందో నీకు అర్థం కావడం లేదు గ్రానీ. ఏం పర్వాలేదు, ఎంత లాస్ వస్తే అంత ఆ దేవుడు హుండీలో వేశామనుకుందాం. మనం భద్రాచలం వెళుతున్నాం అంతే. అలా అయితే మేము రాము. దేవుడి విషయంలో రాము అంటే ఆ పాపం మీకే. ఎవరొచ్చినా రాకపోయినా సూర్యని సరస్వతిని తీసుకుని మేము వెళ్ళొస్తాం. బాబు, రేపే ప్రయాణం సిద్ధంగా ఉండు. అందరూ కలిసి వెళ్లారంటే గ్రానికి ఎక్కడ ఒకచోట డౌట్ వస్తుంది. సరస్వతి ప్రేమిస్తుంది సూర్యాని కాదు విశ్వాని అని తెలిసిపోతుంది. అదే జరిగితే టోటల్గా మన ప్లాన్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. జన్మలో చేసిన పుణ్యమో, నన్ను మీ బిడ్డని చేసుకున్నారు. అనాథని కావలసిన నాకు ఒక కుటుంబాన్నిచ్చి కన్న బిడ్డలా ఆదరించారు. అందరి క్షేమం కోసం ఆ రోజు నేను చెప్పిన ఒక అబద్ధం మీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది. ఇంత చేసినా మళ్ళీ ఇదే కుటుంబం నాకు జీవితాన్ని ఇవ్వబోతుంది. మీ రుణం ఎలా తీర్చుకోవాలా అనుకునేదాన్ని సావిత్రిగా దూరమై సరస్వతిగా మళ్ళీ నాన్నమ్మకి దగ్గరయ్యాను. నా వల్ల జరిగిన నష్టాన్ని
తీర్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ఎప్పటికీ ఈ ఇంటి ఆడబిడ్డగా ఉండాలని ఆశపడుతున్నాను నాన్న. నాకు ఇంట్లో స్థానం ఇచ్చి ఇంత మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చిన మీ రుణం తీర్చుకుంటాను నాన్న. తనకు నచ్చిన వాడితోనే పెళ్లి చేద్దామని ఇప్పుడు మళ్ళీ బాధ గురించి మాట్లాడతావేంట్రా? నువ్వే దగ్గరుండి పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు రానంటావేంట్రా? నాది అనుకున్న సరస్వతి మరొకరికి సొంతం అవుతుందన్న బాధలో ఎక్కడ ఓపెన్ అయిపోతానని భయంగా ఉంది.